నిన్నటి రోజున శాసనమండలిలో జరిగినటువంటి సందర్భం రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి శాసనమండలిలో రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ శాసనమండలి సభ్యులు కానీ చేస్తున్నటువంటి విధానం హేయపూరితమైనది. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీలను నిర్మూలన చేయడానికి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం కోసంగా వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి విధానాన్ని ఖండిస్తా ఉన్నాం. మొన్న అచ్చెన్నాయుడు, నిన్న అయ్యన్న పాత్రుడు, ఈరోజున బీదా రామచంద్ర గారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, శాసనమండలి సభ్యులుగా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిగా, కింద స్థాయి నుంచి అత్యున్నతంగా ఎదుగుతూ ఒక శాసనమండలి స్థాయికి వచ్చినటువంటి ఒక వ్యక్తి పైన శాసనమండలిలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా చర్చ జరుగుతున్న సందర్భాల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రి గారు తన యొక్క బూర్జువా అహంకార ధోరణితో బీసీల మీద దాడి చేసే విధంగా రవిచంద్రన్ గారి మీద చేసినటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం. అయితే శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకోవాలా, మంత్రి గారు గుర్తుపెట్టుకోవాలా, బీసీలు చేతగానే వాళ్ళు కాదు అన్న విషయాన్ని నిన్న శాసనమండలిలో రవిచంద్రన్ నిరూపించారు. దాడి చేస్తే ప్రతి దాడి చేస్తామని చెప్తా ఉన్నారు. బీసీల మీద దాడి చేయడం, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీలను నిర్వీర్యం చేయడం కోసంగా మీరు చేస్తున్నటువంటి కేసులు కానీ హత్యా ప్రయత్నాలు కానీ అదేవిధంగా నిన్న శాసనమండలిలో అవమానపరచడం కోసంగా మీ బూర్జువా అహంకార ధోరణితో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మా శాసనసభ్యులైన మా శాసనమండలి సభ్యులైనటువంటి మా జిల్లా అధ్యక్షులైనటువంటి బీదా రవిచంద్ర యాదవ్ గారిపై చేసినటువంటి దాడిని తిప్పికొడతామని చెప్తా ఉన్నాం. శాసనమండలిలోనే మా రవిచంద్రన్ మీకు సరైన సమాధానం చెప్పారు. ఇటువంటి అవమానపూరితమైనటువంటి విధంగా మీరు ప్రవర్తించిన తీరుని మేము ఖండిస్తా ఉన్నాం. త్వరలోనే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి యొక్క అహంకారపూరిత బూర్జువా పెత్తంధారి వ్యవస్థ విధానంతో ఆయన చేసినటువంటి చర్యకి సరైన సమాధానం బీసీలందరూ కూడా చెప్తామని తెలియజేస్తూ, అదే సందర్భాల్లో బీసీల మీద వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రపూరిత విధానాన్ని వెంటనే మానుకోవాలా, లేకపోతే పెద్ద ఎత్తున బీసీలు ఓట్లేసి గెలిపించిన వైఎస్ఆర్సీపీలోనే ఆ పార్టీలోని బీసీలు కూడా వాళ్ళకి వ్యతిరేకమైన పరిస్థితి వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే బీసీలతో ఆవిర్భావం జరిగినటువంటి పార్టీ. అటువంటి పార్టీలో ఉన్న బీసీలను నిర్వీర్యించకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాలు కానీ వైసీపీ పార్టీలు కానీ మనుగడ ఉండవన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకత్వాన్ని నిర్వీర్యించాలనో నిర్మూలించాలనో మీరు ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున పుంకాను పుంకాలుగా బీసీ నాయకత్వాలు తెలుగుదేశం పార్టీలో తయారవుతాయి, వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభుత్వాన్ని ఎండగడతాయి. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులకి వైఎస్ఆర్సీపీ పార్టీలకి సరైన గుణపాఠం చెప్తాం. తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకత్వం కూడా రాష్ట్రాలకి రాష్ట్రంలో ఉన్న పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చింది. అహంకారపూరిత ధోరణితో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రవిచంద్రన్ మీద చేసినటువంటి దాడిని ఖండిస్తూ, అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సరైన సమాధానం చెప్పినటువంటి రవిచంద్రన్ గారికి మేమందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేమందరం కూడా బీసీ నాయకత్వంగా మా యాదవులుగా ఖచ్చితంగా రవిచంద్రన్కు తోడు నిలబడతాం. రవిచంద్రన్ మీద కానీ మరోసారి మరి ఏ బీసీ నాయకు అచ్చెన్నాయుడు గారి మీద కావచ్చు, అయిన పత్ర మీద కావచ్చు, రవిచంద్రన్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క బీసీ నాయకత్వం పైన సరే మీ అహంకారపూరిత ధోరణితో దాడులు చేయాలని చూస్తే, నిర్మూలించాలని చూస్తే, నిర్వీర్యం చేయాలని చూస్తే ఉప్పెనలా ఎగసపడతాం. వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రభుత్వాన్ని కబలించేస్తామని హెచ్చరిస్తూ ఇక నుంచి సరే బీసీల మీద మీ దాడులు మానుకోండి, ఇలా మాట్లాడుతూ నా మీద కూడా దాడి చేసే అవకాశాలు ఉంటాయి, ఉండవని చెప్పను. అయినప్పటికీ కూడా మీ దాడులుగా భయపడినటువంటి బీసీలు కాదు మేము. మేము మిలిటెన్సీ సంబంధించిన బీసీలం. మా బీసీ రక్తంలోనే వెదుర్కొనే ధోరణి ఉంది. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి యొక్క అహంకారపూరిత ధోరణిని ఎండగడతామని తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకత్వాన్ని నిర్మూలించే విధానాన్ని మానుకోవాలని చెప్పని తెలియజేస్తూ, బీసీలారా మేల్కోండి, బీసీల నాయకత్వాన్ని కాపాడుకోండి, పార్టీలకు అతీతంగా బీసీలు ఏకం కావాల్సిన సమయం అవసరమని తెలియజేస్తూ మంత్రి గారు చేసినటువంటి రచన చేసిన దాడిని ఖండిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు, జై తెలుగుదేశం. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.